ఇది మునక్కాయ టమాటా కర్రీ అండి. దీనికి ముందుగా నేను స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 చెంచాలు పల్లీ నూనె వేసి 2 పెద్ద టమాటాలు వేసి కట్ చేశాను వేశాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకున్నానండి. ఒక సిజర్ తీసుకొని 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశాను. ఆ తర్వాత కరివేపాకు కూడా సిజర్ తీసుకొని కట్ చేసి వేశానండి. కరివేపాకు పెద్దగా ఉంటే కూరలోంచి తీసేస్తూ ఉంటారు కదా, అది ప్రివెంట్ చేయడానికి సిజర్ తీసుకొని నేను కట్ చేసి వేశాను. ఇలా వేడి హై టెంపరేచర్కి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చానండి. ఆ తర్వాత ఇందులో ములక్కాయలు, లేత ములక్కాయలు తీసుకున్నాను. లేత ములక్కాయలే కూరలోకి టేస్ట్ ఎలివేటర్స్ అండి. ఒకవేళ కనుక మీకు ములక్కాయ కొంచెం ముదిరినట్టు అనిపిస్తే అది వేరే రెసిపీస్కి అది మనం ఉపయోగించుకోవచ్చు అండి. లైక్ పప్పుచారులు లేదా దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేసి సూప్స్లో వేసుకోవడానికి మనకి పనికి వస్తుంది. ఇందులో టేస్ట్ ఎలివేటర్ ఏంటంటే ములక్కాడ ముక్కలండి. ఆ తర్వాత నేను ఒక పచ్చి మామిడికాయ కూడా తీసుకొని ఒక 2 నుంచి 4 ముక్కలు పెద్ద సైజులో వేసానండి పులుపు కోసం. ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం పాన్ మీద వీటిని వేపుకున్నాక ఎలక్ట్రిక్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 కప్పులు నీళ్లు కూడా పోసానండి. మనకు ఒకవేళ దగ్గరికి రావాలనుకుంటే కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. నాకు కొంచెం కూర పల్చగా ఉండాలి అని అనుకున్నాను, అందుకని నేను 2 కప్పులు నీళ్లు పోసానండి. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, ఈ ములక్కాడలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, ఆల్రెడీ లేతగా ఉంది కాబట్టి. ఇక్కడ మన టేస్ట్ ఎలివేటర్ ములక్కాడే అండి. చిన్న ముక్కలు అయితే నవలడానికి కంఫర్టబుల్గా ఉంటాయి, తర్వాత తొందరగానూ ఉడికిపోతాయి. ఎలక్ట్రిక్ కుక్కర్ జస్ట్ నేను అలా మూత బిగించకుండా పెట్టానండి. ఒక్కొక్కసారి మనకి మూత బిగిస్తే దాంట్లో హై టెంపరేచర్ వచ్చేమని ఇబ్బంది అనిపిస్తుంది అనుకున్న వాళ్ళకి ఇది ఒక యూస్ఫుల్ టిప్ అండి. అన్నం ఉడికేటప్పుడు ఎలాగైతే మనం మూత పెట్టి ఉంచుతామో అలాగే దీన్ని బిగించకుండా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ పైన ప్రెషర్ క్రియేట్ అవ్వకుండా మూత పెట్టుకున్నా కూడా సేమ్ అట్లాగే ఉడుకుతుందండి. మనకేం పెద్దగా టైం కూడా పట్టదు, ఎందుకంటే దీంట్లో హీట్ ప్రొడ్యూసర్ వచ్చి కింద ఉండే కాయిల్ అండి. ఆ వేడి కాయిల్ మీద మనం పెట్టే టెంపరేచర్లో కనుక పెడితే ఎలక్ట్రిక్ కుక్కర్ మనకి కాస్త వర్క్ బర్డెన్ని తగ్గిస్తుందండి. ఇది ప్రెషర్ కుక్కర్ అయినా పర్వాలేదు, నార్మల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా 1 లీటర్ దాంట్లో ఉడుకుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ బెనిఫిషియల్ టిప్ అండి. జస్ట్ మూత పైన పెట్టేసుకొని వదిలేస్తే మధ్యలో వెళ్ళి ఇంకా మనం కలపక్కర్లేదు, కూర చాలా బాగుంటుంది. రైస్